వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరువీధులలో మలయప్ప స్వామి తిరుచ్చి సేవ శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. పటిష్టమైన సూక్ష్మ ప్రణాళికతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవల వీక్షణం. మీడియా సమావేశంలో టిటిడి ఈఓ శ్యామలరావు వెల్లడి. ప్రియ గజ వాహన సేవలో హరిపట్టపురాణి ఉత్సవ వైభవం. తిరుచానూరు పద్మావతీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. పుణ్యస్నానాలు ఆచరించిన 75,000 మంది భక్తులు. టిటిడి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. వజ్రాభరణాలు, మణిమాణిక్యాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువదీర్చారు. ఆలయ మాడ వీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనంతో పులకితులయ్యారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద. ఇక శనివారం రాత్రి శ్రీవారి ఆలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటాన్ని అవరోహణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టిటిడి ఈఓ జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను పటిష్టంగా నిర్వహించడానికి సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయడం జరిగిందని, ఇందువల్ల భక్తులు శ్రీవారి మూలమూర్తి సంతృప్తికర దర్శనం, వాహన సేవల వీక్షణకు అవకాశం కలిగిందని, ఎక్కువ మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అలాగే భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి అన్ని శాఖల అధికారులు విశేష సేవలు అందించారని, తిరుమల దివ్యక్షేత్రంలో అలంకరణలకు విశేష ప్రాధాన్యతను ఇచ్చామని, ఎస్విబిసి ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించగలిగామని, భక్తులందరికీ అన్నపానీయాలు అందించామని తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు ఎం గౌతమి వీరబ్రహ్మం, సివిఎన్ఎస్ఓ
శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు రాత్రి ధ్వజ అవరోహణంతో ముగుస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలన్నీ చాలా విజయవంతంగా చేయడం జరిగింది. సుమారుగా 15 లక్షల మందికి వాహన సేవలు వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం, 15 లక్షల మంది వీక్షించడం జరిగింది. అలాగే విశేషంగా గరుడ సేవ రోజు 3.5 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే భక్తులందరి దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళందరితోనే మాట్లాడితే చాలామంది టీటీడీ ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తపరిచారు. బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ తరపు నుంచి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అధికారులు, భక్తులు, మీడియా వీళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకుని పోయిన సంవత్సరం జరిగినవి, గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఏమి ఇబ్బందులు వచ్చాయి, భక్తులకు ఏమి ఇబ్బందులు వచ్చాయి, వీటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని సూక్ష్మ ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. 4వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున వస్త్రాలని సమర్పించడానికి వచ్చినప్పుడు ఈ ప్రణాళికలను కూడా వారితో చర్చించడం జరిగింది. వారు కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలైనంత ఎక్కువ మంది భక్తులకు మాడవీధుల్లో వేరిస్తున్న స్వామివారిని దర్శనం కల్పించడం, అలాగే భక్తులందరూ కూడా దర్శనాలు కానీ లేకపోతే వాహన సేవలు వీక్షించిన తర్వాత సంతృప్తి చెంది ఆనందంగా ఇంటికి వెళ్ళేలాగా చూసుకోవడం, అలాగే సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే భక్తులందరినీ కూడా మన అతిథుల్లాగా చూసుకోవడం, ఎక్కడైనా సరే ఎవరైనా భక్తులు కోప్పడినా అసహనం వ్యక్తం చేసినా సరే ఈ డ్యూటీస్లో ఉన్న మా సిబ్బంది ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా వాళ్ళకి నచ్చ చెప్పడం కానీ వాళ్ళకి ఏముందో ఇబ్బంది తొలగించడం కానీ వాటి మీద చేయవలసిందిగా చెప్పడం, ఇవన్నీ పెట్టుకుని ఈ ప్రణాళికని తయారు చేసుకున్నాం. ఎందుకంటే భక్తులకు సేవ చేయడం అంటే శ్రీవారికి సేవ చేయడం అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రణాళికని చాలా పకడ్బందీగా అమలు పరచడం కూడా జరిగింది. టీటీడీ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఎంతో ఒత్తిడిని తట్టుకొని సరైన నిద్రలో కూడా లేకుండా చాలా సమన్వయంతో, చాలా భక్తిభావంతో ఈ సేవలన్నీ కూడా అందించారు. మీడియా కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, చాలా సహకరించారు. అన్నప్రసాదాలకి సంబంధించి పోయిన సంవత్సరం 16 లక్షల పోర్షన్స్ చేస్తే ఈసారి 26 లక్షల పోర్షన్స్ చేయడం జరిగింది. అంటే 10 లక్షలు ఎక్కువ చేయడం జరిగింది. తాగడానికి మిల్క్ కానీ, లేకపోతే కాఫీ కానీ, లేకపోతే బాదం మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ ఇలాంటివన్నీ కలిపి పోయిన సంవత్సరం 6 లక్షలు చేస్తే ఈసారి 9,35,000 చేశారు. భక్తులకు ఎక్కడా కొరత అనేది లేకుండా టీటీడీ తరపు నుంచి అధికారులని డ్యూటీస్ వేయడం, అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎక్కడా షార్టేజ్ లేకుండా, ఎక్కడా ఎవరికి అందలేదు అనే కంప్లైంట్ లేకుండా చూసుకునే విధంగా అన్నప్రసాదాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరుకి సంబంధించి 4 లక్షల బాటిల్స్, మంచి క్వాలిటీ ఉన్న వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. రవాణా సౌకర్యానికి సంబంధించింది సుమారుగా పోయిన సంవత్సరం 7 లక్షల మంది ఉపయోగిస్తే ఏపీఎస్ఆర్టీసీ 9.5 లక్షల మంది ఈసారి ఏపీఎస్ఆర్టీసీని ఉపయోగించుకున్నారు. అంటే పైకి వచ్చేవారు కానీ కిందకి వెళ్ళేవారు కానీ మొత్తం అంతా కలిపి. అలాగే గరుడ వాహన సేవ రోజు ఏపీఎస్ఆర్టీ 2,400 ట్రిప్స్ వేస్తే పోయినసారి ఈసారి 2,800 ట్రిప్స్ వేయడం జరిగింది.
తర్వాత శ్రీవారి సేవకులు పోయిన సంవత్సరం 3,300 మందిని ఉపయోగిస్తే ఈసారి 4,000 మందిని ఉపయోగించాం. వారు కూడా చాలా మంచి సేవలు అందించారు. వివిధ విభాగాల్లో చాలా మంచి సేవలు అందించారు. వారిని కూడా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే లడ్డూలకు సంబంధించి 30 లక్షల లడ్డూలు ఇవ్వడం జరిగింది. లడ్డూల నాణ్యత మీద కూడా చాలామంది వారంతటి వారే వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మేము అడగలేదు లడ్డూలు ఎలా ఉన్నాయని, మనం జనరల్గా ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ, బట్ ఆ రోజు స్పెషల్గా చాలామంది వచ్చి లడ్డూలు చాలా బాగున్నాయి, ఇంతకుముందు చాలా సంవత్సరాల తర్వాత ముందు ఎలా ఉండేదో ఆ క్వాలిటీ అలా వచ్చింది అనేది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి మనం చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 45 మంది డాక్టర్స్ని ఉపయోగించాము, 60 మంది పారామెడికల్ స్టాఫ్ని ఉపయోగించాము, 13 అంబులెన్సెస్ ఉపయోగించడం జరిగింది. తర్వాత 4 అక్టోబర్న గౌరవ ముఖ్యమంత్రి గారు వస్త్రాలు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకలమాత వంటశాలని ప్రారంభించారు. సో అది కూడా మనము ఉపయోగించుకోవడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో. ఈసారి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ దీపాల అలంకరణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాము. అలాగే కళా బృందాలకు సంబంధించి 18 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. 261 కళా బృందాల్లో 6,884 మంది కళాకారులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరందరూ కూడా అంటే ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టింది ఏంటంటే దీనికి ఒక మంచి క్వాలిటీ ఉండాలి, రొటీన్గా ఉండకూడదు. సెలక్షన్ అప్పుడు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అదంతా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అది కూడా బాగా ఉండేలాగా చేయాలనేది మా అభిప్రాయం. ఆ విధంగానే ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, అది బాగున్నాయని. తర్వాత ప్రదర్శనశాలలు కూడా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో ఫలపుష్ప ప్రదర్శన ఒకటి, నాడు నేడు కాన్సెప్ట్తో పాత ఫొటోస్ ఎగ్జిబిషన్, పాత ఫొటోస్ కొత్త ఫొటోస్ వాటి కంపేర్ చేసి ఎలా ఉండేది, ఇంతకుముందు తిరుమల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అటవీ శాఖ శిల్ప కళాశాల నుంచి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు కూడా చాలా బాగున్నాయని తెలియజేయడం జరిగింది, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే డిజిటల్ స్క్రీన్స్ ఈసారి ఎక్కువగా పెట్టాము. ఇంతకుముందు మీద 32 స్క్రీన్స్ పెట్టి కంటిన్యూస్గా అన్ని రోజులు ఈ స్క్రీన్స్ ఉండేలా చూసుకున్నాము. మాడ వీధుల్లో 23 స్క్రీన్స్ పెట్టడం, అలాగే 9 స్క్రీన్స్ని బయట పెట్టడం కూడా చేశాం. బయట అంటే భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ 9 స్క్రీన్స్ని ఏర్పాటు చేశాం. తర్వాత ఈసారి హెచ్డి క్వాలిటీ ఇన్పుట్ ఇచ్చాము. ఇంతకుముందు హెచ్డి క్వాలిటీ ఉండేది, ఎస్విబిసి నుంచి మా అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వెంటనే దాని మీద చర్య తీసుకుని దాని అన్నిటికీ హెచ్డి ఫీడ్ ఇవ్వడంతో అన్నీ కూడా చాలా బాగా, అంటే స్వామివారిని దగ్గరగా చూడటము మంచి క్లారిటీతో, తర్వాత ఆభరణాలు కూడా చాలా బాగా విశేషంగా అలంకరణ మీద ఆభరణాల మీద చాలా బాగా ఫోకస్ కూడా చేసి భక్తులకు అన్నీ కూడా బాగా చాలా బాగా చూపించారు. పెద్ద స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది కొన్ని చోట్ల. తర్వాత ఇక్కడ భక్తులకి అసౌకర్యం కలగకుండా కొన్ని ప్రాంతాల్లో జర్మన్ షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా పారిశుద్ధ్యం మీద ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టాము, ఎందుకంటే ఇంతమంది లక్షల్లో భక్తులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఎక్కువగా సిబ్బందిని ఉపయోగించుకోవడం, దాని ద్వారా పారిశుద్ధ్యం యొక్క క్వాలిటీ కూడా పెంచడం, స్టాండర్డ్ పెంచడం, అది కూడా చేయడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్చక స్వాములు, అధికారులు, సిబ్బంది, కళాకారులు, శ్రీవారి సేవకులు, ఎన్సిసి విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే టీటీడీ బయట నుంచి జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, ఆర్టీసీ, అలాగే మిగిలిన ప్రభుత్వ విభాగాలు కూడా, వారు కూడా టీటీడీతో చాలా మంచి సమన్వయంతో ఒక టీంలాగా చేశారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరవేయడానికి చాలా బాగా కృషి చేసిన మీడియా మిత్రులకు కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన చక్రస్నాన మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల భాగస్వామ్యం పెరిగేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో చక్రస్నాన మహోత్సవంలో సుమారు 75,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తూ భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించి విజయవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరిగిన చక్రస్నాన మహోత్సవంలో 75,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గరుడోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించిన టీటీడీ ఉన్నతాధికారులు చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించాలని సంకల్పించారు. ఇందుకోసం ముందస్తు కార్యాచరణతో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓలు, టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీస్ యంత్రాంగం సమన్వయ సహకారాలతో పనిచేయడంతో ఎన్నడూ లేని విధంగా సుమారు 75,000 మంది భక్తులు స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీవారి పుష్కరిణి, సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. భక్తుల భద్రత కోసం టీటీడీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్ దళాలు, గజ ఈతగాళ్లను పుష్కరిణి వద్ద అందుబాటులో ఉంచింది. చక్రస్నానం పూర్తయిన తరువాత భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే వరకు టీటీడీ ఉన్నతాధికారులు పుష్కరిణి వద్ద ఏర్పాట్లను, సదుపాయాలను పర్యవేక్షించారు. ఈవో, అదనపు ఈవో, ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అవభృతోత్సవానికి చక్కని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలను ఆచరించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుష్కరిణి చుట్టూ పటిష్టమైన నిఘా భద్రతతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలను కల్పించారు. తెల్లవారుజాము నుండే పుష్కరిణిలో వేచి ఉన్న భక్తులకు బాదంపాలు, అల్పాహారాన్ని టీటీడీ అందజేసింది. ఈ సందర్భంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు ఎస్విబిసితో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల వసతులను పెంపొందించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్రస్నాన మహోత్సవానికి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. పొద్దున దీనికి వచ్చినాము చక్రస్నానానికి. పొద్దున నుంచి క్యూ లైన్ అంతా బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినారు. వాళ్ళు అంతా బాగా ఇచ్చినారు. చాలా అద్భుతంగా ఉండింది. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. బ్రహ్మోత్సవాలకి 8వ తేదీ వచ్చామండి మేము. గడవాహనం చాలా బాగా జరిగింది. సుమారు 5 లక్షల మంది దాకా ఇక్కడ వచ్చేసినారు. ఆ రోజు చాలా బాగా జరిగింది. తర్వాత ఈరోజు లాస్ట్ రోజు చక్రస్నానం కూడా మేము ఈరోజు ముగించుకున్నాము. ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ పోలీసు వారు అయితే అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. తర్వాత అధికారులు మొత్తం అంతా మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా బాగా మంచి ఏర్పాట్లు చేశారు. చాలా ఘనంగా జరిగాయి బ్రహ్మోత్సవాలు. అలాగే చక్రస్నానము ఈరోజు అందరూ దాదాపు 50,000 మంది దాకా అందరూ చక్రస్నానం ఆచరించారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. లడ్డు అయితే చాలా క్వాలిటీగా ఉంది, చాలా మధురంగా ఉంది, బాగుంది. తర్వాత భోజనాలు అయితే చాలా బాగున్నాయి. వెంగమాంబలో భోజనాలు చాలా రుచిగా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు సరిగా లేదు, ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. అందులో కర్రీస్ కానీ అన్ని రకాలుగా బాగుంది. అన్నం కూడా క్వాలిటీగా ఉంది. బ్రహ్మోత్సవాలు చాలా చాలా ఘనంగా జరిగాయండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఏర్పాట్లు కలిగించారు. మధ్యలో అక్కడ దర్శనానికి పోయినప్పుడు పాలు కూడా ఇచ్చారు పిల్లలకి. అలాగే ఈరోజు ఉదయం కూడా బాదం పాలు ఇచ్చారు అందరికీ. తర్వాత మధ్యలో దర్శనానికి పోయినప్పుడు అక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు చేశారు. రూమ్స్ వసతులు కానీ అన్ని రకాల వసతులు చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి సార్. గోవిందా 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 గోవిందా. మేము అనంతపూర్ నుండి వచ్చినాము. 8వ తేదీ వచ్చినాము. చాలా బాగా జరిగినాయి బ్రహ్మోత్సవాలు అంతా. ఫుడ్ కూడా బాగున్నది. పాలు అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయి. పిల్లల్ని వేసుకొని వచ్చినాము. చాలా బాగున్నాయి. లడ్డు బాగుంది. చాలా ఫుడ్స్ కూడా బాగున్నాయి. మా దండి ఏర్పాట్లు బాగున్నాయి. దేవస్థానంలో
నాలుగో రోజు వచ్చినా దేవస్థానంలో చక్రస్థానం దాకా ఉన్నా భోజనాలు కానీ స్నానాలు కానీ అన్నీ బాగా సౌకర్యంగా జరిగాయి ఆయన. ఏమి ఇబ్బంది లేదు ఆయన, నాకు బాగుండయ్యమ్మా. దేవస్థానం బాగా లడ్లు కానీ ఫ్రీ దర్శనాన్ని కూడా బాగానే రెండు మాటలు దర్శనం చేసుకున్నా, ఫ్రీ లడ్లు రెండు ఇచ్చినారు, ఏమి ఇబ్బంది లేదు ఆయన. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నాగేశ్వరరావు అండి. మేము ప్రకాశం జిల్లా సందులపురం గ్రామం వచ్చాను. ఈ చక్రస్థానం కోసం నేను ప్రత్యేకంగా దర్శన వచ్చాను. అంతా బాగుంది. పోలీసులు మెయింటైన్ కానీ పాలు కానీ అన్ని బ్రహ్మాండంగా ఉండి లడ్డు ప్రసాదం ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు చక్రస్థానం చాలా పద్ధతిగా అన్నీ సిస్టమేటిక్గా జరిగింది. రావడమే పాలు ఇచ్చారు. అన్ని సెక్యూరిటీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించి అందరూ కూడా తమ కోరికల కోసం పుష్కరిణిలో స్నానం చేసి అందరూ ఎక్కడ తొక్కిసలాడ జరగకుండా అన్నీ జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు స్వప్న. మాది లోకల్ అని ఇక్కడ ఇంతకు ముందు కానీ ఇప్పుడు చాలా బాగుంది. సదుపాయాలు అన్నీ బాగున్నాయి. స్నానం కూడా బాగా అయింది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. తోపులాట్లు ఏం లేకుండా చాలా బాగుంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు టి దీపిక. నేను వైజాగ్ నుంచి వచ్చాను. చాలా బాగా టీటీడీ ఎంప్లాయీస్ చాలా బాగా ఎవరిని ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చూసుకున్నారు. అందరికీ ప్రతి ఒక్క భక్తులు లక్షల భక్తులకు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనాథ్. మదంతర్ నుంచి వచ్చామండి. ఇక్కడ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్నానం జరుగుతుంది. చక్రస్నానం చాలా మంచిగా జరిగింది. ఇక్కడ టీటీడీ సిబ్బంది, టీటీడీ మరియు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా వృద్ధులకి స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా క్యూ పద్ధతి పాటిస్తూ అందరినీ క్షేమంగా చక్రస్నానం చేసుకునేటట్లు దీవిస్తున్నారు. మరియు ఇక్కడ పొద్దున్న నుంచి కూడా టీటీడీ వారు పాలు కానీ మంచినీరు కానీ స్త్రీలకు, వృద్ధులకు మరియు చిన్నపిల్లలు ఉన్న వారికి పాలు అన్నీ అందిస్తున్నారు. ఇంకా భోజనాల విషయానికి మరియు లడ్డు విషయానికి వచ్చినట్లయితే ముందుటి కంటే లడ్డు ఇప్పుడు చాలా నాణ్యంగా, శుద్ధికరంగా ఉంది, రుచికరంగా ఉంది, ఎంతో టేస్టీగా ఉంది. భోజనం కూడా చాలా బాగుంది. అన్నప్రసాదం కూడా క్యూ పద్ధతి పాటిస్తూ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. టీటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు లక్ష్మీదేవి. అనంతపురంది. బాగా చాలా మంచిగా ఉంది. ఇక్కడ స్నానాలకు అన్నిటికీ బాగా పాలు ఇచ్చారు, బాగా చూసుకుంటున్నారు. మంచిగా ఉంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు ఫుడ్ కానీ బాగుంది. ఫుడ్ మాత్రం భలే బాగుంది. నిన్నైతే రెండుసార్లు పోయొచ్చాం, పొద్దున సాయంకాలం. బాగా బాగుంది. ఇంతకుముందు ఒకసారి పోయొచ్చే మళ్ళీ వద్దులే బయట తిందాం అనుకున్నాము. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది ఫుడ్. నా పేరు లోకేష్. నేను నడిమికండ్రిక నుంచి వచ్చాను. ఇక్కడ దర్శనంకి ఏర్పాట్లు, బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు చేసినవన్నీ, చక్రస్నానంకి అన్ని చాలా బాగున్నాయి. బ్రహ్మోత్సవాలకి మనము వస్తూ ఉంటాము. ఈసారి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇక్కడ సిస్టమేటిక్గా మెయింటైన్ చేయడం కానీ, ఈసారి లడ్డు టేస్ట్ కానీ ఇంత చాలా బాగా వచ్చింది. సో మాకు దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనంకి ఏర్పాట్లు కూడా రష్ ఎక్కువ లేకుండా ప్రశాంతంగా ఫ్రీగా జరిగింది అన్నీ కూడా. ఓం నమో వెంకటేశాయ. యాక్చువల్లీ మా ఊరు వచ్చి రంపిచెర్ల. మేముండేది బెంగళూరులో. అక్కడ జాబ్ చేస్తున్నాము క్యాబ్జెమ్నీలో. మేము నిన్ననే బెంగళూరు నుంచి వచ్చాము. కేవలం ఈ చక్రస్నానం కోసమే ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. మార్నింగ్ 6:00 ఇక్కడికి వచ్చాము. అంటే పాలు ఇవ్వడము, బాదం పాలు అన్నీ ఇచ్చారు. టైం టు టైం మాకు ఆకలి అయ్యే టైంకే వాళ్ళు ఇచ్చారు. సెక్యూరిటీ అంతా కూడా చాలా బాగుంది. చక్రస్నానానికి తీసుకువెళ్ళడానికి కూడా లైన్లోనే తీసుకెళ్లారు. సెక్యూరిటీ అంతా ఉంది. 1x1 తీసుకెళ్లారు. తర్వాత అక్కడ కూడా స్నానం చేసిన తక్షణము మునిగిపోతారేమో, కొంతమంది భయపడతారు కదా మునగడానికి. సో అక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. మునిగితేనే వాళ్ళని సేవ్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి, హెల్ప్ చేయడానికి కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. తర్వాత మునిగిన వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళు కూడా చాలాసేపు అక్కడ ఉండి టైం వేస్ట్ చేయకుండా పంపిస్తూ వచ్చినారు మునిగిన వాళ్ళందరినీ కూడా. సో చాలా బాగుంది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా జన్మ ధన్యమైంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన చక్రస్థానం కోసం అనేసి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. కోనేరు దగ్గర కూడా మునగడం జరిగింది. ప్రతి దగ్గర సెక్యూరిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉండి ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు వాళ్ళ సహకారాన్ని అందించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శనం బాగా జరిగింది. కోనేటి స్నానం బాగా జరిగింది. ఇలాగే జరగాలని మేము చూస్తున్నాం. ఇక్కడ మేము సెకండ్ టైం వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడగా క్యూలో పెడుతున్నారు, ఒక్కొక్కరినే పంపిస్తున్నారు. వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చాలా బాగుంది. ఎక్కడ వెళ్ళినా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సపోర్ట్ ఇస్తున్నారు. ఎంతో లక్షల మంది వస్తున్నా కానీ ఆ లక్షల మందిలో క్రౌడ్ అనేది తెలియకుండా చేస్తున్నారు. మాకు అది చాలా ఫీల్ అయింది. ఆ సేఫ్టీ ఫీల్ అయినాము. మాకు దేవుణ్ణి పూజించడానికి కానీ భక్తి కూడా ఎక్కడ రష్ ఉంది, మేము వెళ్ళలేము అనేది లేకుండా దేవుని తలుచుకుంటూ చాలా బాగా జరిగిందండి. ఓం నమో వెంకటేశాయ. మేము వచ్చి 3 రోజులు అవుతుంది. దర్శనం మంచిగా అందింది. ఎస్ఎస్డి టోకెన్స్ కింద తీసుకున్న అక్కడ కానీ మంచిగా 1x1 మంచిగా పంపించి ఎక్కడా ఇబ్బంది లేకుండా దర్శనానికి అడగాడ మంచిగా దర్శనం అందింది.
ఏ ఇబ్బంది లేదు. భోజనం కాడ కూడా మంచిగా ఉంది, రుచిగా ఉంది. ఇక్కడ చక్ర స్నానం కూడా వన్ బై వన్ వన్ పంపిస్తే సెక్యూరిటీ మంచిగా చూసుకుంటుంది. దేవుడికి శతకోటి వందనాలు. నమో వెంకటేశాయ. ఓ నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలకి తగ్గట్టుగా బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది. అంత సెక్యూరిటీ చాలా మంచిగా ఏర్పాటు చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఓం నమో వెంకటేశాయ. మేము చిన్న పాపను తీసుకొచ్చాము, దర్శనం బాగా అవుతుందో లేదో అని కంగారు పడ్డాము. బట్ చాలా బాగా దర్శనం జరిగింది, దేవుని చాలా బాగా చూసాము. అన్నప్రసాదాలు కూడా ఇచ్చారు, పాలు అన్నీ బాగా ఇచ్చారు, మంచిగా దర్శనం జరిగింది. ఆ చక్ర స్నానం కూడా చాలా బాగా చేపించారు. మేము కూడా అసలు పాపను తీసుకొని వెళ్తామో వెళ్ళలేమో అనుకున్నాము. కోనేరులో కూడా చాలా చక్కగా మునిగి దర్శనం చేసుకొని దేవుణ్ణి మందిగా వచ్చాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు అమ్మవారి శరన్ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన శనివారం అమ్మవారికి విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని గజవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ ప్రియ గజవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. పద్మావతీదేవి శ్రీనివాసుని పరిణయమాడిన పరమ పావన పుణ్యక్షేత్రం నారాయణవనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలవై భక్తుల కోరికలను ఏడేరుస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటాస్వరూపమైన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఓ తిరుచుపై, వేదాంత దేశకుల వారిని మరో తిరుచుపై వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మాడ వీధులలో ఎదురెదురుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేదాంత దేశకుల వారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా మాడ వీధులలో శ్రీవైష్ణవ పండితులు వేదాంత దేశకులు రచించిన దయాశతకం, హయగ్రీవ సూత్రములను పఠించారు. అనంతరం సేవాకాలం శాతమొర నిర్వహించారు. ఆపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధరించిన పుష్పమాలికను శ్రీ వేదాంత దేశకుల వారి మూలమూర్తి, ఉత్సవమూర్తికి అలంకరించి శ్రీ శఠారిని అనుగ్రహించారు. తిరుపతిలోని పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు సర్వాభరణ భూషితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారికి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన దేవీ నవరాత్రుల్లో చివరి రోజైన శనివారం యాగశాలలో అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కామాక్షి కపిలేశ్వరుల మూలమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక శనివారం సాయంత్రం శివపార్వతుల ఊంజల్ సేవ జరిగింది. స్వర్ణ పుష్ప శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని అర్చకులు ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కనులు పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం పార్వేట ఉత్సవం జరిగింది. పల్లకిపై ఆది దంపతులైన శివపార్వతులను వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయం ముందు భాగంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి వద్దకు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయబద్ధంగా రాక్షస సంహార ఘట్టాన్ని పూర్తి చేశారు. పార్వేట ఉత్సవాన్ని కనులారా గాంచి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో అనంతాల్వాన్ తోట పక్కన శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం వద్ద శనివారం శ్రీ కురువరతి నంబి మోక్ష చరితం అనే గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పివి రెడ్డి ఈ గ్రంథాన్ని రచించారు. గ్రంథావిష్కరణ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు వంశీయులు హరినారాయణాచార్యులు, పనికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలిగడప, దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువదీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆండాల్ తల్లి ఓంజల్ సేవ శోభాయమానంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వర్ణాభరణాలు సుగంధ శోభిత వర్ణమయ పుష్పమాలలతో అలంకరించిన ఆండాల్ తల్లిని తిరుచుపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఓంజల్ మండపానికి తీసుకువచ్చారు. చక్కటి ఊయలలో అమ్మవారిని కొలువదీర్చి మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా జరిపి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులు చేశారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని అశ్వవాహనంపై దర్శించుకుని తరించారు. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా నిలవైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భువనేశ్వరీదేవి మహిషాసురమర్థిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దివ్యకాంతుల బంగారు రత్నాభరణాలు పట్టువస్త్రాలు పూలమాలలతో మహిషాసురమర్థినిగా అలంకార శోభితులైన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారి పల్లకి సేవ కనుల పండుగ జరిగింది. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నారాయణపేట జిల్లా మక్తల్లోని బ్రాహ్మణవాడలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ 59వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి ప్రాతకాలం పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై ఆసీనులు చేసి చిన్నారుల నృత్యాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి పురవీధుల గుండా ఊరేగింపు ఉత్సవం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చన జరిపి హారతులు అందజేశారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో అర్చకుల సూచనలను పాటిస్తూ సహస్రనామార్చన సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో రావణాసుర వధ ఘట్టం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా 27 పుణ్యక్షేత్రాల నుండి సేకరించిన పవిత్ర జలాలను డ్రోన్ల ద్వారా భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం దసరా సంబరాల్లో భాగంగా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 60 రావణాసుర వధ కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ కనుల పండుగ జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.